Oh shit! Oh shit! అరే ఇంకోటి టీ ఒకటి. డబ్బులు ఇవ్వయా? ఇస్తానా? జీతం వచ్చినాక ఇస్తాం. ఎక్కడికి వెళ్తాం? పొద్దున్న బోని కూడా కాలేదు. బోని అని కొట్టవా? ఇస్తానా నారెడ్డి? రాసుకో, లెక్క రాసుకో, శాలరీ రాగానే ఇస్తాం. ఎక్కడికి వెళ్తాం? ఏంది రాసుకోవాలా? రాసుకోక చస్తావా? కోడి పోవాలా, మసాలా మొప్ప పోవాలా అంటుంది వ్యాపారం. నాగిరెడ్డి, ఏం పొద్దున ఏదో లెక్కలు రాత్రా? లెక్కల రాంగోటి రాసుకుంటున్నానా? రాంగోటి రాస్తున్నావా? ఏముంది చిట్ట? ఇదేమో నిండుతుంది, ఇదేమో ఎండుతుంది, ఇది కూడా ఉంది. ఇదిగో మూడేళ్ళు అయ్యా, నీ లెక్క కూడా ఉంది. పెద్ద అమౌంట్ ఇద్దాం నిదానంగా. ఏందో నిదానంగా ఇచ్చేది? ఏందన్నా అసలు బేరాలు లేవు. పొద్దు నుంచి బోని అవలా రాక సాంబి వచ్చాడు, ఆ సిగరెట్ టీ తీసుకున్నాడు. ఇంతకుముందు 1800 బాకీ ఉంది, మళ్ళీ రాసుకోమంటున్నాడు. మార్కెట్ మందంగా ఉంది లేవయా? ఒకటే ఒక ముక్క బండి, ఈ చిల్లర బాగీలో లేకపోతా పడేస్తా. అవసరమైతే నీ కూడా 10,000 అప్పి తవాడుకుంది. కానీ వస్తాడులే చూద్దాం, ఆడు ఎప్పుడు కొత్తాడో. నువ్వు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? టీకో డబ్బు లేకుండా నీ దగ్గర కూర్చున్నా. ఏమై ఇక్కడ పొలాలు ఎలా ఉన్నాయి? ఏం పొలాలా సార్? ఈ ఏరియాలో పొలాలు నల్లగుంటాయి. నల్లగా ఉన్నాయా ఎర్రగా ఉన్నాయా అని అడగట్లా? అంటే నల్లగంటే నల్లరేగడి భూమి సార్. రేటు రేటు ఎలా ఉందని అడుగుతున్నా. అన్నా నేను పొలం కావాలంటున్నా, చూడలేదు సార్. ఏ ఏరియాలో కావాలి సార్? ఏమోయ్ నువ్వేం చేస్తుంటావు సార్? ఇలాంటి వాళ్ళకి పొలాలు ఇప్పిస్తుంటాను, నా పని అది సార్. ఈ ఏరియాలో ఎవరిని పెడితే వాళ్ళు నమ్మకండి. ప్యాంటు ప్యాంటుగానే ఉండొచ్చి భూచిద్ది కొట్టేస్తారు సార్. గుడ్డు, వెరీ గుడ్డు. అయితే నేను కలవాల్సిన వాడిని కలిసానన్న మాట. నెంబర్ 1 ల్యాండ్ చూపిస్తాను, అది మీకోసమే ఉన్నట్టుంది. రండి, వెళ్ళా రండి. అదే అల్లా అన్నట్టు నీకు డబ్బులు ఇవ్వాలి కదా. ఎంత సార్? మీ బిల్లు 30 రూపాయలు అయింది సార్. 30 రూపాయలు చిల్లర ఉంటే ఇవ్వకూడదు. పర్లేదులే, ఉన్నాయి ఉన్నాయి, వస్తా ఉంటాంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ రేపు వచ్చినప్పుడు తీసుకో. సార్ నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం 30 ఎకరాలు సార్. నా తడాకా చూపిస్తా, మనకి మంచి రీజనబుల్ రేట్లో వస్తుంది. సార్ మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టారంటే సంవత్సరం తిరిగి వెళ్ళినప్పుడు డబుల్ అయిపోతుంది సార్. ఏది ఎకరం? 2 ఎకరాలు ఇదట. అదిగా సార్, మనం పెట్టే రూపాయి డబుల్ అయింది అనమాట. ఓహో అలాగంటావా? అయితే పెట్టేద్దాం. హలో, నేను అదే పనిలో ఉన్నానే. ఇక్కడ మనకు మంచి మనిషి దొరికాడు. ఈ రోజుల్లో ఇలాంటి మంచి మనిషి దొరకడం చాలా అరిదే. ఇక నువ్వేమంటావు మాకు? నీ డబ్బులు ఇక్కడే పెట్టేస్తాం. ఇక నువ్వు ఫోన్ పెట్టాయి. ఎవరు సార్? ఇంకెవరు, మా హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్? హోమ్ మినిస్టర్ అంటే మా ఆవిడయ్యా. మా ఆవిడకి పుట్టింటోలు పెట్టిన పొలం అమ్మితే 3 కోట్లు వచ్చాయి. అవి ఎక్కడ పెట్టాలని తిరుగుతుంటే నువ్వు దొరికావు మంచోడు. మీరేం ఆలోచించకండి సార్, మీ మూడు ఇక్కడ పెట్టండి. సంవత్సరం తిరిగేలోపు డబుల్ అయిపోతుంది సార్. గుంటూరుకి విజయవాడకి మధ్యలో 30 ఎకరం కావాలంటే ఎక్కడా లేదు సార్. ఇక్కడే సార్, ఇంకెక్కడా లేదు. డాక్యుమెంట్స్ అవి కరెక్ట్గా ఉంటాయంటావా? సార్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి సార్. నేను ఒకసారి డాక్యుమెంట్ పట్టుకున్నానంటే దాన్ని జల్లెడ పెడితే కానీ వదలను సార్. అయితే మంచిలో చూసి అడ్వాన్స్ ఇచ్చేద్దాం. రేపు 12 గంటల తర్వాత మంచిదే సార్. ఆహా,
మంచి స్పీడ్గానే ఉండవు. ఇందాక మనం కలిసామే నాగిరెడ్డి టీ స్టాల్ సార్, ఆ నాగిరెడ్డి టీ స్టాల్ దగ్గరికి రేపు ఉదయం 10 గంటలకు వచ్చేసాయి. అలాగే సార్, డబ్బులు తీసుకొస్తా, అడ్వాన్స్ ఇచ్చేద్దాం. ఓకే సార్. హలో, నేను బయట ఉండా. బయట ఉండం అంటే ఆ బయట ఉండటం కాదు, నీ జబర్దస్త్ జోకులు నా మీద వేయకో. నీ ఇంటికి వచ్చే ఫోన్ చెప్తాను, ఫోన్ పెట్టాయి సార్. ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లమే నాకు కాదు, మా ఫ్రెండ్కి. వాడు కొడుకు హాస్పిటల్లో ఉన్నాడంట, వాడికి అర్జెంటుగా 20,000 కావాలంట. ఇంతకుముందు మనల్ని పలకరించినోడు లేడు, ఇప్పుడు 3 కోట్లు వచ్చినాయి కదా, అందుకని బెల్లం చుట్టూ ఎగల మాదిరి ఇక మన చుట్టూ తిరుగుతుంటారు. డబ్బు డబ్బు అని డబ్బు డబ్బు అని దొబ్బుతున్నాడు. ఇంటికి వచ్చాక ఎత్తానా అంటే ఇన్సావడే పోనీ, ఫోన్ పే చేద్దామంటే ఫోన్లో లేపాయా. అర్జెంట్ అంటున్నారు, హాస్పిటల్ అంటున్నారు, మీకేం అభ్యంతరం లేకపోతే నా ఫోన్లో డబ్బులు ఉన్నాయి, కొట్టేద్దాం సార్. బలవాడవా నువ్వు? నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు, మన ఇద్దరు పరిచయం గంట కూడా కాలేదు. ఈ రోజుల్లో ఎవరిని పడితే వాడిని నమ్మకూడదాయా? పిచ్చోళ్ళ ఉండాలి అన్న ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే గిన్నె మొత్తం తిరగాల్సిన పని లేదు సార్. ఒక మెతుకు పట్టుకుని కలిసిపోయింది సార్. మీరు నెంబర్ వన్ సార్, మీరు నెంబర్ వన్ సార్. నన్ను నమ్మి మీరు 3 కోట్లు పెడుతున్నారు సార్. మిమ్మల్ని నమ్మి 20,000 సాయం చేయలేనా సార్? నేను మీ ఫోన్ నెంబర్ చెప్పండి, నేను ఫోన్ పే చేస్తాను. వద్దులేమ్మర్ చెప్పండి సార్, వద్దు నెంబర్ చెప్పండి. అంతేనంటే కానీ చెప్పండి సార్. 800-81-502-52-661-661. ఓకే సార్, సరే 20,000 కొడుతున్నాను సార్. ఓకే సార్, ఇదిగో ఈ 20 రేపు మర్చిపోకుండా తీసుకో, మర్చిపోతాయేమో. మనిషి మనిషిని నమ్మకపోతే దేవుడిని నమ్ముతారు సార్. మీరు రండి, ఇంకెళ్దాం పదండి. రేపు 10 గంటలకు అక్కడికి వచ్చి నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను మీకోసం. రండి సార్. పిచ్చడు గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. మూడా నీకు ఏందా నువ్వు ముఖం కళకళలాడుతుంది? నిన్న గట్టి పార్టీ తగిలినట్టుంది. పార్టీ నెంబర్ వన్, ఇన్నాళ్ళు ఈ పార్టీ నాకు ఎందుకు తగలేదు అనుకుంటున్నా. ఎవరంట ఉన్నాయింది? గుంటూరు అంట, మంచి సౌండ్ పార్టీ. ఈ రోజు 10 ఇంటికల్ ఇక్కడికి వస్తా అన్నాడు. ఫోన్ చేయకపోయావు సారి? ఫోన్ నెంబర్ తీసుకోరా. ఫోన్ నెంబర్ తీసుకుని ఉండాల్సింది. 10 ఇంటికల్ ఎక్కడ ఉంటా అన్నాడు. మాట మీద నిలబడే మనిషి అతను, మామూలు వ్యక్తి కాదు. అను మాటలోనే మీ సౌండ్ వచ్చాడు అను. నాకు అర్జెంటుగా విజయవాడ వెళ్ళే పని పడింది, 1 గంటలో వస్తా. ఏమయ్యా నీకు 20,000 కదా, ఇదిగో ఆ 20 ఇతనికిచ్చి. ఆ 20 సార్? ఓకే సార్, ఈయనకి ఇచ్చేస్తాం సార్. అన్నా 20 నేను ఇచ్చేస్తాను, వచ్చే. నువ్వు ఎక్కడికి వెళ్ళకో, ఇక్కడే ఉండు. ఉంటాను సార్. ఓకే ఓకే సార్. విజయనాగిరెడ్డి ఈ రోజుల్లో కూడా అడగకుండా నాకు తిరిగి ఇచ్చేస్తున్నాడంటే ఎంత గొప్పవాడు ఏంటాడు. ఈ రోజు లెక్కలు చాలా అరుదుగా ఉంటారయ్యా నాగిరెడ్డి. నా 20 ఇదిగోనా, అదే పని మీద తీసుకో. నేను ఆయన 20 రూపాయలు ఇచ్చా అనా? నేను ఆయనకి 20 ఇవ్వాలి, ఆయన నీకు 20 ఇవ్వాలి. 20 ఇచ్చాను, తెలివైంది కదా. ఏందో నువ్వు మాట్లాడేది, నేను 20 ఇచ్చాను ఆయనకి, నువ్వు 20 రూపాయలు సరిపడతావా? ఏవయ్యా ఆయన వేసిన 20, ఆ 20 నీకు ఇచ్చాను, ఆయన ఇమ్మని ఇచ్చాను. ఎవరు అడుగుతావు నువ్వు? ఆయన 20 ఇమ్మని అడగదు ఇందాక. ఇచ్చాను 20 అనా? ఆయన నేను 20 ఇవ్వాలి, ఆయన నీకు 20 ఇవ్వాలి, ఆయన 20 నీకు ఇచ్చాము ఇచ్చేసావు కదా, సరిపోయింది కదా. ఏవయ్యా నాగిరెడ్డి, వాడు ఫ్రెండ్ కొడుకు హాస్పిటల్లో ఉన్నాడంటే 20,000 ఫోన్ పే చేశానయ్యా. నువ్వు 20 రూపాయలు సరిపోతాయా అన్న? ఓ పని చెయ్యి, వాడికి ఏ నెంబర్కి అయితే నువ్వు ఫోన్ పే చేసావో ఆ నెంబర్ నీ దగ్గర ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చెయ్యి, అడిగితే దొరికిపోతాడు. అమ్మా నాగిరెడ్డి, ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతున్నాయా? అన్నా సరిగ్గా కడుపు కొడుతున్నావు కదన్నా, ఎన్నాన్ని దాచిపెట్టా 20,000 ఆడు శుభ్రంగా అట్టుకెళ్ళిపోయాడు. వేరే అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే గిన్నె మొత్తం తిరగేయాల్సిన పని లేదు, ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు అని అన్నానయ్యా. అందుకే నీకు ఒక సున్నం పెట్టాడు. చిల్లర తీసుకోండి. ఉన్నాయి, ఎక్కడికి పోతే లేదు. ఉన్నాయి ఉన్నాయి, వస్తా ఉంటాంగా.
చూశారుగా నాలాంటి వాడు అడుగడుక్కి ఒకడు ఉంటాడు, జాగ్రత్తగా ఉండండి. మనలో మన మాట, మన వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో మా పిల్లకాయ చెప్పింది ఆ పని చేసేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పైన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.